दूर अंदर లైవ్ ఇచ్చే సాక్షి వాళ్ళు రవి భాయ్ ఇస్కో చూడు రోజు చూసి ఎమ్మెల్యే కదా మీరు గమ్మునే ఉంటనే నేను మాట్లాడగలను నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు జీవితకాలపు భావి ముఖ్యమంత్రి అంటే జీవితకాలంలో ఎప్పటికీ కూడా ఆయనకు ఆ పదవి రాదు ఆయన శిష్యులు అనుచరగణము ఆయన్ను భావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఉండాల్సిందే ఆయన గారు ప్రజాస్వామ్యానికి తెలుగు ప్రజలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చినాడు ప్రజాస్వామ్యం అంటే బండబూతులు తిట్టటము ప్రజాస్వామ్యం అంటే హత్య రాజకీయాలకు కూడా వెనుకాడకపోవటము ప్రజాస్వామ్యం అంటే అమ్మలతో కూడా నాకు అక్రమ సంబంధం ఉంది అని ప్రకటించటం ఈ మూడు రకాలైనటువంటి నేరాలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేశారు ఏదో ఆవేశంలో మాట్లాడినారు పవన్ కళ్యాణ్ అని అనుకుంటే అలా కాదు దాదాపు 17 సార్లు వైసీపీ నా కొడకల్లారా ఎమ్మెల్యే నా కొడకల్లారా కొడకల్లారా అంటూ దాదాపు 17 సార్లు ఆ పదాన్ని వాడారు దాంతో పాటు ఇంతకాలము నా సహనాన్నే చూశారు ఈ రోజు నుంచి నా ఆవేశాన్ని చూస్తారు అనని రాడ్లతో రావాలనా కత్తులతో రావాలనా కర్రలతో రావాలనా అని నేను ఏ రకంగా మీ మీద దాడి చేయబోతాను అన్నటువంటిది తెలియజెప్పినాడు ఒరే నా కొడకల్లారా నేను సింగిల్ గా వస్తా మీ అందరి గొంతు కాళ్ళతో నొక్కి నొక్కేస్తా ఇది మరింత
హింసను ప్రేరేపించేటువంటి మాట. నాయకుడే ఈ రకంగా అవతలి పక్షం వాళ్ళ అమ్మలను దూషిస్తూ కర్రలతోనూ కత్తులతోనూ యుద్ధానికి వస్తాను, మిమ్మల్ని గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పటాలు ఏ కొత్త భాష్యానికి పవన్ కళ్యాణ్ దారి తీశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నాకు చాలా సంస్కారం ఉంది, నేను ఆ పదాలు వాడను ఈ పదాలు వాడను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన్ను మా వాళ్ళు అన్నది దత్తపుత్రుడు అని రాజకీయ విమర్శ. అది నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ దత్తత బాంధవ్యం ఏంది అన్నది నిన్న స్పష్టంగా మీరే చూపించేసినారు. నేరుగా చంద్రబాబు నాయుడు గారు నోవాటల్కి జెడ్ ప్లస్ భద్రత ఉన్నటువంటి వ్యక్తి, అనుకోకుండా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కలవటానికి వచ్చాను అని చెప్పటం వెనుక ఉన్నటువంటి కుట్ర తెలియనంత అమాయకులుగా జనం ఉండారనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి ఉద్యమం చేస్తారట. ప్రజాస్వామ్య రక్షణకు ఉద్యమం కాదు, రేపటి నుంచి వాళ్ళు ఎలా సీట్లు పంచుకోవాలా అనేటువంటి చర్చలు కొనసాగిస్తారు. సరే, అది అలా పోతే మొట్టమొదట పవన్ కళ్యాణ్ వాడినటువంటి అభ్యంతరకర పదజాలం అన్నది ఎవ్వరూ కూడా హర్షించకూడనటువంటి విషయం. వీధి కుళాయిల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి మనుషుల దగ్గర, రోడ్లల్లో సారాయి అంగళ్ళ దగ్గర జరిగేటువంటి గొడవల్లో తాగుబోతులు వాడేటువంటి మాటల్ని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని కలల్లో బతికేటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఇంతగా నేర ప్రవృత్తితో ఆయన మాట్లాడడం అన్నది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచటమే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులకు, కాపు నాయకులకు, మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా ఆయన, రే నా కొడకల్లారా, మీరు కాపు కులానికే అన్యాయం చేస్తున్నారా, ద్రోహం చేస్తున్నారా అని చెప్పటం. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికే ఆదర్శప్రాయంగా ఈ రోజున ఆ కాపు జాతికే వన్నెతిచ్చినటువంటి నాయకుడు అని పేర్గాంచినటువంటి వంగవీటి రంగా గారిని హత్య చేయటంలో ప్రధానమైన భూమిక పోషించింది చంద్రబాబు నాయుడు గారేనని మీ కాపు నాయకుడైన ఆనాటి హోం శాఖ మాత్యులు హరిరామ జోగయ్య గారు తన ఆత్మకథలో రాసుకోవటం జరిగింది, రాయటం జరిగింది. ఇది ఒక రికార్డ్. అప్పుడు మీ మీద ఉన్నటువంటి విమర్శలు కూడా అవే, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర కారణంగానే వంగవీటి మోహన రంగా గారు చనిపోయారు అని. మరి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి నిన్న కాపు కులానికి ద్రోహం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల తమరా పవన్ కళ్యాణ్ గారు. మరొక గొప్ప నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారిని, మీ కాపు నాయకుడినే, వారి శ్రీమతిని అత్యంత దారుణంగా, అంటే మీరు ఇప్పుడే ప్రయోగం అయితే వైసీపీ నాయకులకు ఎమ్మెల్యేలకు వాడారో అంతకంటే మరింత బరితెగించి వాడిన మాటని నేను చెప్పాల్సినటువంటి పనిలా వాడారు అనని ఇప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం చెబుతూనే ఉంటారు. వారి శ్రీమతిని, కొడుకుని, ఆయన్ని కుక్కలు ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి కాపులకు ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకుల మీరు ద్రోహం చేస్తూ, మీరు ప్రజాస్వామ్య ద్రోహులు. ఈరోజున మీరు ఏదైతే మాట్లాడారో ఒక చిన్న స్థాయి ఒక పంచాయతీలో ఉన్నటువంటి వార్డు సభ్యులు కూడా
వార్డు సభ్యత్వానికి పోటీ పడే వాళ్ళు కూడా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడకూడదు మాట్లాడితే ఖచ్చితంగా ఇవి నేరపూరిత మాటలు వీటిల్ని ఐపీసీ సెక్షన్స్ ప్రకారం చట్టం ఉన్నది ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళను మిమ్మల్ని హత్య చేస్తాను గొంతు నిలిపి చంపేస్తాను అని చెప్పేటువంటి మాట నేరం నా కొడకల్లారానని శాసన సభ్యుల్ని మంత్రుల్ని అనటం నేరం రాడ్లతో వస్తాను కర్తుల్తో వస్తాను దేంతో రమ్మంటారు సవాలని విసరటం అన్నది నేరం చెగువేరా మీకు ఇదే నేర్పించినాడా పవన్ కళ్యాణ్ గారు చెగువేరాను ఆదర్శంగా మాట్లాడతారు ఒక మహా రెండు దేశాలలో విప్లవాలకు అంకురమైనటువంటి చెగువేరాను ఈ రోజున మీరు తీవ్రంగా అవమానపరిచినారు చెగువేరా ఆశయాలకు వికృత శిశువే పవన్ కళ్యాణ్ అని నిరూపించుకున్నారు మీ చర్యలని పాదరక్షలు ఎంతో విలువైనటువంటివి వాటిల్ని శాసన సభ్యుల మీద మీరే అంటారు శాసన సభ దేవాలయమని శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తులే మీకు ఇష్టం లేకపోతే రేపు మీరు ఓడించవచ్చును మీ బలంతో కానీ మీ బలం నిన్న మాటలతో 20% 10% ఉన్నటువంటి మీ బలం నిన్న మీ నేరపూరితమైనటువంటి మాటలతో సున్నాగా మారింది థాంక్యూ